కేటీఆర్ ను సీఎం గా ప్రకటిస్తే మొదట పార్టీ మారేది హరీష్ రావు అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు కేసులు జైలు కొత్త కాదన్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్ చేపడతామని తెలిపారు. కేసీఆర్ వల్లే గతంలో ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. 1400 మంది బలిదానాలకు కారణమైన హరీష్ రావుపై మర్డర్ కేసు పెట్టాలన్నారు. నష్టపోయారు ఆ యువత అందరు కూడా 100,000 రూపాయల వృద్ధి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ 3 డిమాండ్లు నెరవేర్చకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంగా భారీ నిరుద్యోగ మార్చి నిర్వహిస్తాం. ప్రభుత్వం మెడల వర్తం ప్రభుత్వం దిగి వచ్చే వారు కూడా ఇష్టపెట్టే పద్ధతి లేదు. అలా నోటిఫికేషన్ ఇచ్చింది 20 నోటిఫికేషన్ ఇచ్చింది 20 రూపాయలు ఒక్కడ చక్క ఇవ్వాలి. అది బండి సంజయ్ అంటారు. 21 ఒక్క చక్క ఇవ్వాలి. కావాలని తప్పు చేస్తాడు. ఉద్యోగాలు ఇచ్చే తెలియలేదు, ఆలోచన లేదు, నాకు అక్కర్లేదు ముఖ్యమంత్రి. అది నాదేమి నాదే లేదు. అంతకుముందు ఇంటర్వ్యూ విద్యార్థులు చచ్చిపోయారు ఈ ముగ్గురు వాళ్ళ అది అంత తప్పు తప్పు అని చెప్పి అది పడాలి. టీఎస్పీఎస్సీ లీక్ అయితే మళ్ళీ బండి సంజయ్ టెన్త్ పేపర్ లీక్ అయితే బండి సంజయ్ మళ్ళీ మీరేం పిక్చర్ అని అంటారు. మీరు చేసేది మీరు చేసే ఘనకార్యమేది ముఖ్యమంత్రి ఇంటికి ప్రగతి పడకని బయట రాడా గ్లామర్ దెబ్బతింటుందని బాబు ఉడికేమో రాజ్య గట్టి చంపుతాడు ఏ వాడుతాడు ఏ కొడుతాడు ఆయనకి ఎదురు. తాగబోతు చేతిలో రాజ్యం ఉన్నది, తాగబోతు కుటుంబం చేతిలో రాజ్యం ఉన్నది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నది. దానికి